ఎంతో చక్కగా హృదయంగా పాడినటువంటి ఈ అన్నమయ్య స్తుతి కీర్తన అయిన తర్వాత వెంకటేశ్వర అభయహస్తాన్ని కీర్తిస్తున్నారు. మనమందరం కూడా ఎంతో శ్రమపడి ఎంతో ఆనందంతో వెంకటేశ్వర అభయహస్తాన్ని చూడాలని, ఆ అభయహస్తం కోసమని తిరుపతి వెళ్తాం. ఆ అభయహస్తం శ్రీహరి అభయహస్తం. శ్రీ వెంకటేశ్వరుడు కటివరద హస్తాలతో, అభయ హస్తంతో మనకు తిరుమలలో దర్శనమిస్తారు. ఆయన అభయ హస్తాన్ని గురించి హనుమాచార్యులు వారు రాసినటువంటి ఈ కీర్తనను ఇప్పుడు మనకు వినిపించబోతారు. ఇందరికీ అభయములు ఇచ్చుచ్చేయి. ఈ అభయ హస్తం తాలూకా ఈ అభయ హస్తం యొక్క గొప్పతనాన్ని పోతన వారు ఎంతో అందంగా, హృద్యంగా, రమ్యంగా తన ఒక పద్యంలో పొందుపరిచారు భాగవతంలో. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై హంసోత్తరీయంబుపై పాదబ్జంబులపై కపోల తటిపై పాలిండపై నూత్న మర్యాదన్యందు కరంబు నూత్న మర్యాదన్యందు కరంబు క్రిందకుటన్ మీదైనా కరంగుంట మేల్గాదే రాజ్యము గీర్జము సతతమే కవ్యంబు నా పార్యమి అంటూ వామనావతార కథనంలో వర్ణిస్తారు. అక్కడే ఇంకొక పద్యం. అమరారాధికరక్షతోచ్చిత అమరారాధికరక్షతోచ్చిత కృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతక్షుడు సాచే యోగి సుమనః సంప్రార్థిత స్వీదం కలితానం రరమాలలాట పదవీ కస్తూరి కాషాదము నళినామోదము రత్నను పూరిత నానావేదం పాదం అంటూ పాదాన్ని స్తుతించారు. అభయ హస్తం, ఆ పాద దర్శనం, ఈ రెండింటి కోసమే మనం తప్పించారు. Thank you.
భయం ఇందరికీ అభయం.